లోని అంశాల్ని తెలుసుకోవటం అత్యంత ప్రధానం. పూజా కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రకాష్ అంబేడ్కర్ గారు, ఇంకా మంత్రివర్గ బృందం, పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు, భారతరత్న శుభాశీస్సులు అందజేస్తున్న తరుణం ఇది. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేదికపైకి వేంచేస్తారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యానికి పరిపూర్ణమైన అర్థం వచ్చేది అది స్వాభిమానం నిలుపుకున్నప్పుడే, ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో అభివృద్ధి పంథాల్లో సాగుతున్నప్పుడు మాత్రమే ఆ స్వాతంత్రానికి సంపూర్ణమైన అర్థం చేకూరుతుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆధిపత్య భావజాలాన్ని దూరం చేస్తూ ఎన్నో శతాబ్దాలుగా సంఘంలో వేళ్ళునుకుపోయిన దురాచారాల్ని తన జ్ఞానం అనే అంకుశంతో దూరం చేస్తూ జ్ఞాన జ్యోతిని వెలిగించిన అంబేడ్కర్ గారు, గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్టే మరి విద్యార్థులైన సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెడతారు, పౌరులు తమ బాధ్యతతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు చెప్పిన స్త్రీ విద్య, మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు, సమాన గౌరవం, బడుగు బలహీన దారిద్ర్య రేఖకు దిగ ఉన్న మైనారిటీలు అందరికీ సమానత్వ భాగస్వామ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ గారు చెప్పిన మాటల్ని తన ఆచరణ బాటలుగా మలుస్తూ సాగుతోంది. మనకు తెలుసు, an ideal society should be mobile. నిరంతర చైతన్యంతో ఉన్నది మాత్రమే ఒక ఆరోగ్యకరమైన సమాజం అన్నారు. ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఛానల్స్ ఫర్ కన్వేయింగ్ ఏ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 33 జిల్లాలు ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం ఏది? పాలనా వికేంద్రీకరణ, పౌరులకు ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని దగ్గరగా తీసుకెళ్లేందుకు మరి అంబేడ్కర్ స్వయంగా చెప్పిన వాక్యం ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు సొంతం చేశారు. ఇన్ అన్ ఐడియల్ సొసైటీ దేర్ షుడ్ బి మెనీ ఇంటరెస్ట్ కాన్షియస్లీ కమ్యూనికేటెడ్ అండ్ షేర్డ్. భావాలు పంచుకోవాలి, భావాల్ని పంచాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి. దేర్ షుడ్ బి వేరీడ్ అండ్ ఫ్రీ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. అలాగే మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే, అదిగో ఆవిష్కరణలో పాల్గొన్న పెద్దలు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఛాయాచిత్ర ప్రదర్శన ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ మనందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ క్షణం నుంచి. నిజమైన డెమోక్రసీ అంటే కేవలం ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వంతో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రజలందరి సౌభ్రాతృత్వమే. డెమోక్రసీ ఈజ్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రైమర్లీ ఎ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ అన్నారు. అలాంటి అంబేడ్కర్ గారి ఆవిష్కరణ ఈ పవిత్రమైన ఆలయంలో అడుగు వేస్తున్న ప్రతి క్షణం అంబేడ్కర్ చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ, కేవలం గుర్తు చేసుకోవటమే కాదు మనల్ని మనం అంకితం చేసుకోవాలి. కార్యక్రమంలో పాల్గొంటున్న ఎందరో తమ్ముళ్ళు చెల్లెళ్ళు హర్షాతిరేకంతో, జోష్తో, హోస్తో మన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని స్వాగతిస్తున్నారు వేదికపైకి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంద్రకాంత్ రెడ్డి గారు, కొప్పల ఈశ్వర్ గారు, జగదీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సవిత ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు,
అలాగే వినోద్ కుమార్ గారు, భానుప్రసాదరావు గారు, దాస్య వినయ భాస్కర్ గారు, బండా ప్రకాష్ గారు, పద్మారావు గారు.